తెలుసా ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ ఆరోపణలకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత చేసిరు కదా దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరో తెలుసా మాజీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాంతో పాటుగా బట్టి వీళ్ళిద్దరు మౌనం వెనుక ఆంతర్యం ఏంటి వీళ్ళిద్దరు ఏమన్నా కేసీఆర్ కు దగ్గర నెంబర్ వన్ క్వశ్చన్ దాంతో పాటు వీళ్ళ విషయం ఎందుకు ఈటల రాజేందర్ కామెంటరీ చేస్తే వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు నెంబర్ త్రీ వీళ్ళు కావాలని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయలేదా ఎందుకు ఈ మాటలు చెప్పట్లేదు ఈ అంశాలకు సంబంధించి ఎందుకు తెర మీదికి తీసుకురాలేదు ఈయననేమో ముఖ్యమంత్రి అవుతాడట ఆ ఈయన బీఆర్ఎస్ పార్టీలు జయిన్ అంతే సింపుల్ కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి వీళ్ళందరూ పూనుకున్నారు కొంతమందితో కలిసి కొన్ని సీట్లలో ఆల్రెడీ నేను చెప్పిన కదా నలభై మంది ఎమ్మెల్యేలు జంపని ఆ నలభై మంది సీట్లు రాకపోతే ఈ సార్ తీసుకొస్తాడు నేను చెప్తున్నా కదా మీరు కాదంటే ఇది జరగబోయే చరిత్ర రాసుకోర్రీ సువర్ణ అక్షరాలతో లిఖించబడబోతుంది ఇది భవిష్యత్తులో నేను చెప్తున్నా కదా ఇప్పటికి ఇప్పుడు లైవ్ పెట్టాల్సిన చాలా కారణాలున్నాయి వాస్తవికంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏం చేస్తారు అనేది ప్రధానంగా కావాలి ఇప్పుడు ఆల్రెడీ తనని అంత చేసి కదా ఇప్పుడు రాజకీయాలలో ఎన్నో కొనుగోళ్లు జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి మరి ఇదే బట్టి ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయినప్పుడు వాళ్ళందరూ కొనుగోళ్లకు జరగలేదంటే నమ్ముతారా సరే ఓటుకు నోటు కేసుకు సంబంధించు గానీ ఏదో బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇదే బట్టికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు నేను దగ్గరుండి పంపించింది అంటే మరి ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా అంటున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న బట్టి ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని తెలంగాణ యావత్తు ప్రజలు అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఈ ఇరవై ఐదు కోట్ల పంచాయతీ ఆయన తీసుకోలే కదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు అది ఇది అని చెప్తున్నారు కదా మరి అదే మునుగోడు ఎన్నికలకు సంబంధించి వాస్తవాలు ఏదో బయట పెట్టచ్చు కదా మీరైనా మీరు కూడా సభ్యులు ఉన్నారు కదా ముగ్గురు కదా అలా ముగ్గురు కదా మీరు ఇద్దరు కూడా ఉన్నారు కదా మరి ఏం చేస్తున్నారు ఏడి పోతున్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి మీ పార్టీ అధ్యక్షుడి మీద ఆరోపణలు వస్తే ఇప్పటి వరకు ఆ పార్టీల మీద ఎందుకు స్పందించలేదు ఎందుకు కాంట్రవర్సీగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు కాంట్రవర్సీ జరుగుతున్నది ఎందుకు జరుగుతున్నది ఏమైంది ఎందుకు చెప్పట్లేదు నువ్వు ఎందుకు చెప్పట్లేదు ఆంతర్యం ఏంటిది నేను చెప్తున్నా కదా బిడ్డ వీళ్ళు వీళ్ళు ఒక్కటి మాట గుర్తు పెట్టుకోరనా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ తెలంగాణలో ఈ గడ్డ మీద ఇక్కడ పోరాడిన నేతలు ఇక్కడ పన్నెండు వందల మంది వీరుల అమరవీరుల సాక్షి చెప్తున్నా వాళ్ళ రక్తపు బొట్టు చుక్కగా సాక్షి చెప్తున్నా తెలంగాణ ఉద్యమకారులు ఎవరెవరైతే గాయపడి వాళ్ళ రక్తాన్ని నేల తల్లి ముద్దాడిందో సాక్షి చెప్తున్నా ఈ దొంగలంతా కలిసి రాజకీయాన్ని రాజకీయాన్ని ఏం చేసి అంటే వ్యాపారం చేసుకుంటారు వీళ్ళంతే ఇది గుర్తు పెట్టుకోవాలి చీకటి ఒప్పందాలు బాగా జరిగినాయి అదే కోదాడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే కాన్వాయ్లు అట్లా ఎవరు కేటీఆర్ వెళ్తా అంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా కలిసిండా డౌట్ ఆరోపణ చేస్తాం మేము కూడా ఇదే ఈటల రాజేందర్ బయటకు వచ్చినప్పుడు ఆ ఏమి కేసీఆర్ పంపించిండన్నారు మరి దీనికి సమాధానం ముఖ్యమంత్రి కావాలన్న అత్యాశతోనే చేస్తేనే పార్టీలను సస్పెండ్ సస్పెండ్ అన్నారు నిజం ఇదంతా ఇదంతా ఒక తెర వెనక జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అంటే రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఒక్కరు టార్గెట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పంచాయతీ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ యొక్క ఇంట్లో గాంధీ భవన్ లో చాలా మంది కూడా రేవంత్ రెడ్డి అంటే గిట్టనోళ్ళు ఉన్నారు పై దాదొక అంశం ఇంకొకటి ఏంటంటే ఈ లీక్లు ఇచ్చి రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ ఎఫెక్టే ఇదంతా ఏం ప్రెస్ మీట్ అనుకుంటారు గా కేబిఆర్ పార్కు దగ్గర దాంతోపాటు ఆ లిక్కర్ స్కామ్ లో భూములను కేటాయించి కొన్ని కాయిదాలు తీసుకొచ్చాడు కదా రేవంత్ రెడ్డి గా ఎఫెక్టే ఇలా ఇరవై ఐదు కోట్ల ముచ్చట నిజం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్కడ చర్య ప్రతిచర్య ఏ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతూ మాట్లాడుతున్నా సంఘ జుత్ అని ఏం చెత్తారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయుధం ఏంటంటే వాళ్ళ దాంట్లో ఉన్నోళ్లే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అవసరం లేదు వాళ్ళ పార్టీలు ఉన్నోడే ఏ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడో లేకపోతే బీజేపీ పార్టీలు ఉన్నాడో ఇగో ఏ ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడు తర్వాత నేను చూసుకుంటా గదే అయిపోతాను ఇప్పుడు మరి వీళ్ళిద్దరు మాట్లాడాలి కదా ఉత్తమ్ కుమార్ ఉన్న బట్టి ఎందుకు మాట్లాడతలేరు సరే నేను చెప్తున్నా వీళ్ళైతే మునుగోడు ఎన్నికలలో కమిటీలు ఉన్నారు నా తెలిసినంత వరకు అయితే ఓ వందకు లక్ష శాతం అది ఎందుకంటే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తి స్థాయిలో తిరిగిన కాబట్టి మరి ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు ఇది ఇది వందకు వెయ్యి శాతం కరెక్టు ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదా లేకపోతే ఇంకా నువ్వేమన్నా తీసుకున్నావా కాంట్రాక్ట్లు ఏమైనా జేసీర్రా ఇంకేమన్నా లోపాయికర ఒప్పందాలు జరిగినాయా ఎన్నికల కోసం ఏమైనా చేస్తున్నారా ఏదైనా మీటింగ్ జరగంగానే మీరు పోయాట ఏమన్నా కోవడు రాజకీయాలలో గుర్తుపెట్టుకోరి కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వివరిస్తుండు వీళ్ళని ఏమంటారంటే మన భాషలో చెప్పాలంటే ఏంది మధ్యవర్త బ్రోకర్ కాళ్ళు అంటారు ఇక్కడ కోవట్ రాజకీయాలున్నాయి కోవట్ కాళ్ళు అంటే ఇక్కడ సమాచారాన్ని అక్కడ చేసి అక్కడ సమాచారాన్ని ఇక్కడ చెప్పే అంటారు కోవట్లు అంటారు అంతే కదా మధ్యలో ఇరువురికి మధ్యలో ఇక్కడ అంశాన్ని అక్కడ చెప్పి అక్కడ చెప్పుడు మాటలు ఉంటాడు వీళ్ళ చెప్పుడు మాటలు నమ్మకం అంటారు చూడు ఇగో ఈ బాపతోళ్ళు తోళ్ళు ఉంటారు అన్నట్టు ప్రతి పార్టీలు ఉన్నారన్నట్టు ఈ ప్రతి పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు ఏం లేదు రేవంత్ రెడ్డి కనుక ఇట్లనే ఫార్మ్కి తీసుకొస్తే రేవంత్ రెడ్డి టీం కు సంబంధించి అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంచెం పీజీలు చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు పిలగాలు ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఆశించో లేకపోతే జీతాలు తీసుకునో లేకపోతే ఏం పనిచేస్తారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని పెట్టాలని వాళ్ళు కష్టపడి సోషల్ మీడియా దాంతో అదొట్ట చేసుకుంటే ఏ చాలు నిన్న మొన్న వచ్చిన గాయనెట్లయితాడని ఉత్తమం అలిగిండు ఆ తర్వాత ఏ నేనే ముఖ్యమంత్రి అని బట్టి చెప్పిండు ఆ తర్వాత అదేంది మన కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్న కూడా బాధపడ్డాడు ఆ తర్వాత గతంలో కూడా వీళ్ళ మధ్య ఆ తర్వాత ఏం చేసిండే జానారెడ్డి రేవంత్ రెడ్డి ఏదన్నా చేయమవుతుందంటే అది ఇలా చేస్తే రేపు ఇంకోకడ ప్రెస్ మీటర్ ఇది బయట వాళ్ళు పెట్టారు అధికార పార్టీ ఇంకో విపక్ష పార్టీ పెట్టారు వీళ్ళ వీళ్ళే పెట్టిస్తారు వాళ్ళు ఎవరు పెట్టిస్తారు అంటే అయితే ఇక కేసు కోవట్లు పెట్టి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ రోజు రేవంత్ రెడ్డి పార్టీ కోవట్లే అది వందకు వెయ్యి శాతం లక్ష శాతం నిజం మీరు అవునన్నా కాదన్న ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన అనే ఎపిసోడ్ ఏదైతే తెర మీదకి వచ్చిందో ఆ అంశానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా చూడండి ఎందుకు ఈ మాట చెప్తానా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి ప్రజల కోసం వీళ్ళు పనిచేయలే అన్నా ప్రజల కోసం పనిచేసో లేకపోతే ఇతరత్ర కోసం వీళ్ళు పనిచేసిర్రో అంటే ఓకే మనం మాట్లాడుకుందాం కానీ ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి ఏంటి అంటే ఆ చాలా వరకు మీడియా కూడా ఎవరి ఆధిపత్యంలో ఉన్నదో కూడా కొన్నిసార్లు చూసుకోవాలి ఇప్పుడు ఈ రోజు చాలా మీడియా సంస్థలు కూడా ఎవరెవరి ఆధీనంలో ఉన్నాయో కూడా చూసుకోవాలి వాస్తవ విషయాలు ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి ఏర్పడ్డ ఇవన్నీ ఇవన్నీ ఏంటి అంటే కోవట్ పుట్టగొడుగులు అంటారు అంటే అంటే మొత్తం మంచి పంటసే నేతల పిచ్చిగడ్డి మొలుస్తుంది అంటే ఆ పిచ్చిగడ్డి కొన్ని తయారవుతున్నాయి తయారవుతాయి కూడా ఎందుకంటే టార్గెట్ చేసుకుంటారు వ్యక్తి విపక్ష పార్టీలు ఎవరి కోసం పోరాటం చేయాలనే వాస్తవంగా మాట్లాడుకుంటే వీళ్ళు ఏం చేయాలి ఇక్కడ వంద కోట్ల ముప్పై కోట్ల కాదు ఇగో ఇది దీన్ని టార్గెట్ చేయాలి ఇది ఏంది బిఆర్ఎస్ పార్టీ ఎవరినే కల్వకుండ్ల చంద్రశేఖరరావు టీమును టార్గెట్ చేయాలి వీళ్ళెవరినీయాలి మినిస్టర్స్ని చేయాలి ను చేయాలి ఎమ్మెల్యేలను చేయాలి వీళ్ళు ఎవరిని ఇయ్యాలి ఎమ్మెల్సీలను చేయాలి వీళ్ళు ఎవరిని చేయాలి ఎంపీలను చేయాలి ఎవరిని చేయాలి నియోజకవర్గాలను చేయాలి వీళ్ళు ఎవరిని వేయాలి జిల్లాలను చేయాలి ఎవరిని చేయాలి అధికారులను ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అది ఎవరైనా తప్పు చేస్తే దాన్ని చేయాలి ఆఫీసర్కు సంబంధించి వీరెవరిని చేయాలి ఈ తెలంగాణలో అవినీతికి సంబంధించి చేయాలి వీళ్ళు ఎవరిని చేయాలి పూర్తి స్థాయిలో ఏందంటే సంక్షేమ పథకాలలో లాభాలు వీళ్ళు ఏం చేయాలి సంక్షేమ పథకాల గురించి చేయాలి వీళ్ళు ఏం చేయాలి ధరణి లాంటివి చేయాలి మొన్నటికి మొన్న వర్షం పడితే ఆ పదివేల సాయం ఏడిపోయింది అనాలి లేకపోతే లాక్అప్ డెత్ ఏడిపోయిందనాలి ప్రతి ఘటన గురించి మాట్లాడ వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారయ్యా దేని గురించి మాట్లాడ టాపిక్ డైవర్షన్ రాజకీయం తెలంగాణ అంటే ఏంటిదో తెలుసా ఇవాళ ఈ కాడ ముచ్చట జరిగే గది 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 ఇవో గిది ముచ్చట ఏ గిది గది గిది ముచ్చట ఏంటంటే ఇవన్నీ మరుగున పడిపోయాయి చరిత్రలు ఇవన్నీ వీళ్ళు చేస్తున్న అంశాలు నేను చెప్తున్న అంశం కాదన్నా ఇదంతా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజు జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీరు ఆలోచించాలి విపక్ష పార్టీలు అనేది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎవరైనా తప్పులు చేసిన అధికార